వేములవాడ బ్లాక్ ఫంగస్ బాధితుడికి మిలీనియం ఫౌండేషన్ ఆర్థిక సహాయం. ఎల్లారెడ్డిపేట మండలంలో బాలిక అనుమానాస్పద మృతి. పెన్సిల్ పోయిందని పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన బుడ్డోడు, నోరు వెళ్లబెట్టిన పోలీసులు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళన. గుండెపోటుతో చందుర్తి మాజీ ఏపీపీ గడ్డం రవీందర్ రెడ్డి మృతి. అక్రమ లేఅవుట్ వెంచర్లపై వేములవాడ మున్సిపల్ కోరడ. స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార పార్టీలో చేరిన మంచిర్యాల కౌన్సిలర్లు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలి కలెక్టర్ అనురాగ్ జయంతి. పై పని కార్మికులకు ఇఆర్ఎన్ సబ్సిడీ వర్తింపజేసి వేతనాలు పెంచాలి ఏఐటియుసి. ఏఐటియుసి ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి కడారి రాములు రుద్రంగి మండల కేంద్రంలో డ్రైవర్ల యూనియన్ సంఘ సభ్యులకు ఈ శ్రమ కార్డులపై అవగాహన కల్పించారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల కోసం ప్రవేశపెట్టిన శ్రమ కార్డులను ప్రతి కార్మికుడు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రమాదాలు జరిగిన సమయంలో 2 లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం ఉంటుందని, కార్మికులకు ఎన్నో ఉపయోగాలు వాటి వల్ల కలుగుతాయని, మీసేవ కేంద్రంతో పాటు ఆన్లైన్ ద్వారా శ్రమ కార్డుల కోసం దరఖాస్తులు చేయవచ్చునని రాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి డ్రైవర్ల సంఘం అధ్యక్షులు మంగళ రమేష్, అరికల నాగరాజు, శీలం పరశురాం, లక్ష్మీ నరసయ్య తదితరులు ఉన్నారు. ప్రతి కార్మికునికి యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఏదన్నా ప్రమాదం జరిగిన ప్రమాద బీమా కింద 2 లక్షల ఇన్సూరెన్స్ కేంద్ర గవర్నమెంట్ పెట్టింది. ఈ కార్డులు ప్రతి కార్మికుడు, ఏది ఐటీ లేని వాళ్ళు, ఏది గవర్నమెంట్ టాక్సీ కట్టని వాళ్ళు, ప్రతి కార్మికునికి వర్తిస్తుంది. ఇది కార్మికుడు నమోదు చేసుకోవాలంటే మీ సేవలకు ఫోన్ నంబర్, ఆధార్ కార్డు లింక్ ఉన్న ఆధార్ కార్డు ప్లస్ ఫోను, మళ్ళా పోతే కార్మికుని ఖాత బుక్ పట్టకపోతే వీళ్ళు మీ సేవ వాళ్ళు ఫ్రీ చేసిస్తారు. లేని విడలో 20 రూపాయలు 30 రూపాయలు వాళ్ళు ఏదైనా కాగితం ఖర్చు అయితే తీసుకుంటారు. అది ఫ్రీగా చేసేవలసిన బాధ్యత మీ సేవ వాళ్ళది ఉన్నది. ఈ కార్డు ప్రతి కార్మికుడు 18 ఏళ్ళ నుంచి 55 ఏళ్ళ 60 ఏళ్ళలో కార్మికుడు చేపించుకోవాల్సింది. కంపల్సరీ ప్రమాద బీమా, ఇది 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వర్తించేటట్టు కేంద్ర గవర్నమెంట్ పెట్టింది. ప్రతి కార్మికుడు నమోదు చేసుకొని కార్డు కార్మికుడు దీనికోసం ఇన్సూరెన్స్ కోసం ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులలో కార్మికులు ప్రయాణిస్తారు. ఇటు పోతే పని స్వభావంలో డ్రైవర్ కానీ ప్రతి ఒక్క కార్మికులకు ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ప్రతి కార్మికుడు వెంటనే చేపించుకోవాలని చెప్పేసి నేను ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా మాట్లాడడం జరుగుతున్నది. పని చేసే సమయంలో కార్మికుడికి ఏం జరగని జరుగుతుందో తెలియని పరిస్థితులలో కంపల్సరీ అవసరం ఉంటుంది. కాబట్టి కేంద్ర గవర్నమెంటు కార్మికుని కష్టం ఆలోచించి 2 లక్షల ప్రమాద బీమా పెట్టింది. కాబట్టి దీన్ని చేపించుకోవాలని కంపల్సరీ కార్మికులకు చెప్పడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన కోరేపు క్రాంతి అనే వ్యక్తి బ్లాక్ ఫంగస్ బారిన పడి ఖరీదైన చికిత్స చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న వైనంపై వేములవాడ మిలీనియం ఫౌండేషన్ స్పందించింది. పలు వార్తా ఛానళ్లలో ప్రసారమైన క్రాంతి కథనాలపై స్పందించిన మిలీనియం ఫౌండేషన్ గురువారం రోజున అతని కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. దాతల సహకారంతో క్రాంతి త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందజేసిన మిలీనియం ఫౌండేషన్ సభ్యులకు క్రాంతి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు అజయ్, వినయ్, విజయ్, అశ్విన్, కృష్ణ, సురేష్, అంజీ తదితరులు హాజరయ్యారు. ఈరోజు వేములవాడ పట్టణానికి చెందినటువంటి కోరేపు క్రాంతి బ్లాక్ ఫంగస్తో గత 2 నెలలుగా బాధపడుతున్నట్టు తెలుసుకోవడం జరిగింది. వాళ్ళకి మా వేములవాడ మిలీనియం ఫౌండేషన్ తరఫున 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. వాళ్ళు త్వరగా కోలుకోవాలని మా ఫౌండేషన్ తరఫున కోరుకుంటున్నాను. చెందినటువంటి కోరేపు క్రాంతి బ్లాక్ ఫంగస్ కారణంగా గత 2 నెలల నుంచి తీవ్ర అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమయ్యారు.
అది మా వెమ్లవాడ ఫౌండేషన్ మిలియన్ ఫౌండేషన్ ద్వారా తెలుసుకుని మా గ్రూప్ సభ్యులందరి సహకారంతో ఈరోజు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. తను పూర్తి త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యవంతులు కావాలని మనస్ఫూర్తిగా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో 10వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న అక్షిత అనే బాలిక అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడింది. బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడాన్ని బాలిక అమ్మమ్మ కుటుంబ సభ్యులు అడ్డుకొని అక్షితది ఆత్మహత్య కాదని హత్య చేసి ఏ విధంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని వెంకటాపూర్ ప్రధాన రహదారి వద్ద రాస్తారోకో చెప్పట్టారు. బాలిక మృతికి కారకులైన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రధాన రహదారిపై భీష్మించుకు కూర్చున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని వినతి పత్రం సమర్పించినట్లు వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్ తెలిపారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు కార్యాలయంలోకి చొచ్చుకోవడాన్ని ప్రయత్నించడాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతుల సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను వందలాది మంది పోలీసుల ద్వారా అణచివేసే ప్రక్రియను తాము ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రైతుల కన్నీళ్లు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నిస్తూ కళ్ళబొల్లి మాటలతో అధికార పార్టీ నేతలు ధర్నాలు చేయడం పెద్ద డ్రామా అని అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని లారీల కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు హాజరయ్యారు. పోతున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడానికి వస్తే గేటు ముందే వందలాది మంది పోలీసులు అడ్డుపెట్టుకొని ప్రభుత్వం రాజ్యమేలేటువంటి క్రమంలో ప్రశ్నించే గొంతుకులను మరి అణచివేసేసేటువంటి కార్యక్రమాన్ని తీవ్రంగా తప్పడతా ఉన్నాం. ఈరోజు మిమ్మల్ని గెలిపించింది రాష్ట్రంలో కానీ కేంద్రంలో మీ రెండు ప్రభుత్వాలు కూడా ప్రజా సంక్షేమాన్ని చూడమని ప్రజలు పడుతున్న కష్టాలను తీర్చమని రైతులు పడుతున్న ఇబ్బందులను తీర్చమని చెప్పడానికి మిమ్మల్ని గద్దెనెగిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఓ రోజు ధర్నా కేంద్ర ప్రభుత్వం ఓ రోజు ధర్నా రోడ్ల మీదకి వచ్చి మీరు డ్రామాలు ఆడుతున్నారు. ఆ డ్రామాలను ఆపండి కోరుతున్నాం. ఆ ధర్నా డ్రామాలను ఆ ధర్నా నాటకాలను ఆపి రైతు శ్రేయస్సు కోసం కళ్ళాలో ఉన్న వానకాల పంటను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయండి. ఎక్కువ కూడా సరుకు పోయినటువంటి పరిస్థితి లారీల కొరుతుందంటుండ్రు. మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన లారీల కొరుతుందంటుండ్రు. మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మీకు నిజంగానే రైతులపైన మనస్సుంటే రైతు శ్రేయస్సు కోరిన వారులు అయితే ఇసుక లారీలను తరలించండి ధాన్యం సెంటర్లకు, లిక్కర్ లారీలను తరలించండి, లేదా ఆయా గ్రామాల్లో అనేక ట్రాక్టర్లు ఉన్నాయి ఆ ట్రాక్టర్ ద్వారా తరలించే కార్యక్రమం చేయండి. గ్రామాల్లోకి మీరు గ్రామాల్లో ఉన్నటువంటి కార్యక్రమం స్వయంగా చూడండి. రైతులను ఆదుకోండి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం. ఈరోజు ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేస్తే వారు సహకరించేటువంటి యంత్రాంగం ఈరోజు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేసినప్పుడు రోడ్ల మీద నిలిపేయడం సరికాదు. రైతులారా గమనించండి, ప్రజాస్వామిక వేదులారా గమనించండి. ఈనాటి ఈ టీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి ఆడుతున్న నాటకాన్ని గమనించమని కోరుతున్నాం. రైతుల పక్షాన్ని నిలబడతాం. రాబో రోజుల్లో వెంటనే యుద్ధ ప్రాతిపదికన కొనుగోలను వేగవంతం చేయాలని చెప్పిన సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక ప్రజా ఉద్యమాలతో పాటు గతంలో చందుర్తి ఎంపీగా పనిచేసిన సీనియర్ నాయకుడు గడ్డం రవీందర్ రెడ్డి హైదరాబాద్ లో గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిరాడంబర రాజకీయ నాయకుడిగా ప్రజల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రత్యక్షమై ప్రజల తరపున అనేక పోరాటాలు చేసిన సామాన్య నేతగా ప్రజలలో గుర్తింపు పొందాడు రవీందర్ రెడ్డి. చివరి వరకు కూడా తన రాజకీయ జీవితం ప్రజలకి అంకితమని తెలుపుతూ ఈ మధ్యనే బహుజన్ సమాజ్ పార్టీ తరపున రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. గుండెపోటుతో ఆయన ఆకస్మికంగా మృతి చెందడంపై పలువురు ప్రజాప్రతినిధులు సన్నిహితులు సంతాపం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో జరిగిన ఈ వింత సంఘటన పోలీసులను సైతం తలలు పట్టుకునేలా చేసింది. కర్నూలు జిల్లా పెడకడబొరు మండలంలో 1వ తరగతి చదువుతున్న బాలుడు తన పెన్సిల్ పోయిందని తన స్నేహితుడిపై కేసు పెట్టమని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏ సెక్షన్ కింద కేసు ఫైల్ చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. నీ పేరు ఏం పేరు? నా పేరు హనుమంతేశ్. హనుమంతేనా? యావూరు? యావూరు ఇదెవరు అంటే పెదకడబొరు. ఏం జరిగిందిరా? హనుమంత ఇచ్చినాడంట కదరా మరి ఇప్పుడే అదే మరి ఇప్పుడు ఏం చేద్దాం మరి తెచ్చినాడు ఎట్లా కేసా కాదరా ఇప్పుడు జైలు కేసే వాళ్ళ అమ్మ నాయనలు బాధపడతారు కదా ఎట్లా చెప్పు హనుమంతు చూడు పెద్ద మనిషి చేసుకో ఇదొక్కసారికి రాజీ కాండి ఏం హనుమంతు రాజీ అవుతావా హనుమంతు నువ్వే రాజీ అవుతావా ఇదొక్కసారికి రేపు అన్ని చేయాలి మరి చేయి చేయి కలుపు కలుపు బేలు బీలు కష్టమవుతుంది కదరా వాళ్ళ అమ్మని పిలుచుకున్నావా బెయిలు గీలు కష్టమవుతారా ఇట్లా కొట్లాడుకొని కేసులు పెట్టుకోరాదు మంచిగా ఉండాలా మీరు ఓకేనా ఏడా ఏమి ఇట్లా కేసు పెట్టానే ఇక్కడొచ్చినాడా సర్లేరా నేను మరి కేసు పెడతాను నువ్వు ఇంకా నువ్వు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పురపాలక సంఘం పరిధిలో ఉన్న 12 అక్రమ లేఅవుట్ వెంచర్లను గుర్తించి మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్రావు ఆధ్వర్యంలో గురువారం రోజున హద్దురాళ్లను తొలగించారు. బ్లేడ్ ట్రాక్టర్ల సహాయంతో అక్రమంగా నెలకొల్పిన లేఅవుట్ వెంచర్లను తొలగించామని ఇలాంటి ప్లాట్లను విక్రయిస్తే ఇంటి నిర్మాణాలకు అనుమతులు జారీ చేయమని ప్రజలకు శ్యామ్ సుందర్రావు సూచించారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని నష్టం వాటిల్లింది. మంచిర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన 4 కౌన్సిలర్లు గురువారం రోజున స్థానిక శాసనసభ్యుడు నడిపల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో గులాబీ కండువా కప్పుకున్నారు. వీరికి మంత్రి కె తారక రామారావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో కౌన్సిలర్లు అంకం నరేష్, ప్రభాకర్ నాయక్, నాంపల్లి మాధవి, శ్రీనివాస్, శ్రీరాముల సుజాత, మల్లేష్, నస్పూర్, మున్సిపల్ కౌన్సిలర్ కె ప్రకాష్ రెడ్డి ఉన్నారు. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే తమ పార్టీకి చెందిన కౌన్సిలర్లను అక్రమంగా పార్టీలో చేర్చుకున్నారని ధ్వజమెత్తారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు వెంట వెంటనే తరలించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించిన అనంతరం అక్కడి సిబ్బందిని కొనుగోలు ఎంతవరకు వచ్చాయి అన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, గోనె సంచులు, టార్పలిన్ కవర్లు రైతులకు అవసరమైనప్పుడు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం గొల్లపల్లి గ్రామ శివార్లలోని గుట్ట వద్ద ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి మొక్కల పెంపకం, ఎన్ని మొక్కలు నాటారో అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనువుగా ఉన్న ప్రదేశాలలో తీగజాతి పూల మొక్కలను కూడా పెంచాలని, డిమాండ్కు అనుగుణంగా నర్సరీలో మొక్కలు అభివృద్ధి చేయాలని సూచించారు. మండలంలోని కోరుట్లపేట, సింగారం, ఆకపెళ్లి, గుండారం, పల్లె ప్రకృతి వనాలలో పూర్తి స్థాయిలో మొక్కలు నాటాలని ఆదేశించారు. ఆయన వెంట డిఆర్డీఓ కౌటిల్యరెడ్డి, డీసీఓ బుద్ధనాయుడు, ఎంపీడీఓ చిరంజీవి అధికారులు ఉన్నారు.
సిరిసిల్ల వ్యాప్తంగా పనిచేస్తున్న పవర్లూమ్, వైప్ అనే కార్మికులకు వెంటనే నేయారన్ సబ్సిడీ వర్తింపచేస్తూ వేతనాలు పెంచాలని ఏఏటియుసి సిరిసిల్ల కార్మికుల సంఘం అధ్యక్షుడు ఒగ్గు గణేష్ డిమాండ్ చేశారు. గురువారం రోజున జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బతుకమ్మ చీరల ఉత్పత్తికి కీలకంగా ఉన్న సిరిసిల్ల కేంద్రంలో అన్ని విభాగాల కార్మికుల వేతనాలు పెంచిన అసాములపై ఇక్కడ బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసుకుంటా ఉంటుంది. మరి ఆ బతుకమ్మ చీరల ఉత్పత్తి వలన అటు పవర్లూమ్ కార్మికులు, ఆసాములు, వార్పిడి కార్మికులు అంతో ఇంతో ఉపాధి పొందుతూ ఉన్నది మన మనందరికీ కూడా తెలుసు. కానీ పూర్తిగా వైపని కార్మికులు పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. ఒకవైపు పని లేక, ఒకవైపు పోసే బియ్యంపై మీ 1200 మీటర్లు పోయాల్సి ఉండగా ఈ 2000 మీటర్ల వరకు పోస్తూ వైపని కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తూ ఉన్నారు. మరి మనం స్పష్టంగా చూసినట్లయితే ఈరోజు క్షేత్రస్థాయిలో వైపని కార్మికులు అడ్డా మీద కూలీలుగా అదే క్రమంలో తోపుడు బండిపై అరటి పనులు అమ్ముకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్న పరిస్థితి దుస్థితి మనకు సిరిసిల్లలో కనబడతా ఉంది. మేము కోరేది గొంతెమ్మ కోరికలు ఏమీ కాదు, వైపని కార్మికులకు వేతనాలు పెంచాలని గత 2-3 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే మీరు ఏదైతే యారన్ సబ్సిడీ ఇస్తూ ఉందో ప్రభుత్వము, ఆ యారన్ సబ్సిడీ అట్టడుగులో ఉన్న వైపని కార్మికులు వర్తింపజేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రివర్యులు ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించి వైపని కార్మికులకు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే ఈ ఉద్యమాన్ని సిరిసిల్లల వస్త్ర పరిశ్రమను పూర్తిగా స్తంభింపజేస్తామని ఏటీసీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ సహకార బ్యాంకుల చైర్మన్ కొండూరు రవీంద్రరావు సరస్వతి మాత చిత్రపటం ఎదుట జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. గురువారం రోజున జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బతుకమ్మ చీరల ఉత్పత్తికి కీలకంగా ఉన్న సిరిసిల్ల కేంద్రంలో అన్ని విభాగాల కార్మికుల వేతనాలు పెంచిన అసాములు వైపు పని కార్మికుల వేతనాలు పెంచలేదని, చాలిచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకోవడం కష్టతరంగా మారిందని ఏఐటియుసి కార్మిక సంఘం నేతలు పేర్కొన్నారు. వెంటనే తమకు వేతనాలు పెంచుతూ సబ్సిడీ వర్తింపచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైప్ పని కార్మికుల సంఘం నిధులు గణేష్, అంబదాస్ తదితరులు ఉన్నారు. ఒక చక్కటి కార్యక్రమం చూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. కానీ ఒక డిఫరెన్స్ కనబడుతుంది, ఇక్కడ వెరీ స్ట్రేంజ్. ఇంతవరకు మా సోదరులందరూ మారుమూల ప్రాంతం అంటున్నారు, కానీ అట్లా కనబడుతున్నది మొత్తం ఇంత పెద్ద సంఖ్యలో అమ్మాయిలు ఈ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. వెరీ నైస్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్ ఆఫ్ గంభీరావుపేట మండలం. ఇంత పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో ఇంతమంది అమ్మాయిలు చదువుకోవడానికి ఉత్సాహం చూపుతూ అడ్మిషన్ తీసుకున్నందుకు మీకు ప్రత్యేక అభినందన. ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ చెప్పిండ్రు, సరిగ్గా ఇదే మాసం ఇంకా 2-3 రోజులు అయితే 13 ఏళ్ళు నిండుతుంది కాలేజీ వచ్చి. 28 నవంబర్ అన్నారు కదా, 28 నవంబర్. నిజంగా కూడా నాడు చాలా పోరాటం చేయవలసి వచ్చింది. మండలంలో మనకు పోటీ ఇటు ముస్తాబాద్, అటు ఎల్లారెడ్డిపేట, తీవ్రమైన పోటీ మనకు. మనమేమో లోపల ఉన్నాం, వాళ్ళు రోడ్డు పైన ఉన్నారు, మాకు సౌలతులు బాగున్నాయి, కాలేజీ ఈడికే కావాలంటే ఆనాడు మేము అందరం కూడా పట్టుబట్టి ఈ కాలేజీ నానాడు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. చాలా సంతోషం. ముందుగా తీసుకొచ్చినాక పెద్దగా దీనివల్ల అంటే ఫలితాలు పెద్ద కనబడలేదు, కానీ రాను రాను ముఖ్యంగా గత 3-4 సంవత్సరాల నుంచి కాలేజ్ ఒక మలుపు తిరిగిందని నేను అనుకుంటా ఉన్నాను. పెద్ద సంఖ్యలో ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్పారు, మొత్తము కరీంనగర్ జిల్లాలో ఉన్న కాలేజీలు అన్నిటికన్నా 1 సంవత్సరం అడ్మిషన్స్, 300 అడ్మిషన్స్ అత్యధికంగా గంభీరావుపేటలో జరిగినాయంటే ఇది చాలా గర్వకారణం అనే మాట మనం ఖచ్చితంగా. కేజీకి పీజీ అనే కాన్సెప్ట్ ఏదైతే ముందు నుండి మనం మాట్లాడుతూ ఉన్నామో తీసుకురావాలని ఒక తలంపుతో, ఇంకా అనేక వసతులు కల్పించడానికి మీకు ఇక్కడ వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడే ఒక స్టడీ సెంటర్ గురించి కూడా మనం కదా బీఆర్ఎం మొదలవుతుంది, దాంతోపాటు ఒక బ్రహ్మాండమైన లైబ్రరీ ఈ ఆవరణలోనే
ఒక బ్యూటిఫుల్ లైబ్రరీని కూడా మీకు తయారు చేసి ఇవ్వడానికి కేటి రామారావు గారు ఆలోచన చేస్తున్న విషయాన్ని కూడా మీ ముందు ఉంచుతా ఉన్నాను. లైబ్రరీ ఈ స్ట్రెంగ్త్ ఎప్పటికి కూడా తగ్గకుండా ఇంకా పెరగాలి తప్ప. మా సోదరుడు ఇప్పుడే వెంకట స్వామి మాట్లాడుతూ పీజీ సెంటర్ పీజీ కాలేజ్ కూడా ఇక్కడ రావాలి అని అంటా ఉన్నారు. ఖచ్చితంగా ఈ పీజీ కాలేజ్ గురించి కూడా మీరు రిజల్ట్ చూపెట్టినట్టయితే కేటీఆర్ గారిని ఒప్పించి పీజీ కాలేజ్ కూడా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం కృషి మా తరఫున ఉంటుందనే మాట కూడా తెలియజేస్తూ మరొకసారి ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. తిరిగి ఎలాంటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.